అందరికీ నమస్కారం. హాయ్ చిల్డ్రన్, హవ్ ఆర్ యూ? ఈరోజు మనం చలనం అనేటువంటి చాప్టర్లో రెండవ భాగాన్ని నేర్చుకున్నాను. ముందుగా నా పేరు వి శ్రీనివాస్, స్కూల్ అసిస్టెంట్, ZBHS కందగట్ల, ఆత్మకూరేస్ మండల్, సూర్యాపేట డిస్టిక్. మొన్న మనం నేర్చుకున్నటువంటి అంశాల్లో ఒకసారి ఏమేమి నేర్చుకుందాం మరొకసారి గమనిద్దాం. చలనం అంటే ఏంది? చలనం అనేది సాపేక్షమైంది. నిశ్చల స్థితి, చలన స్థితి, అదిశ రాశి, సదిశ రాశి, దూరము, స్థాభ్రంశము, ఒడి, వేగము అనేటువంటి అంశాల గురించి మనం నేర్చుకోవడం జరిగింది. దాంట్లో భాగంగా రెండవ భాగంలో మనం ఈరోజు మిగతా అంశాల గురించి తెలుసుకుందాం. ఒడి మరియు వేగమును కొలవగలరా? ఒడి మరియు వేగమును కొలవగలరా? మనం నిన్నటి క్లాస్లో మనం ఒడి అంటే ఏందో, వేగం అంటే ఏందో తెలుసుకోవడం జరిగింది. ఒడి అనగా దూరం పై కాలం, వేగం అనగా స్థాభ్రంశం పై కాలం. ప్రమాణ కాలంలో వస్తువు చేసేటువంటి దూరాన్ని ఒడి అంటాం. ప్రమాణ కాలంలో వస్తువు చెల్లించినటువంటి స్థాభ్రంశాన్ని వేగం అని అంటాం. మరి ఒడిని కొలవగలమా? ఒడిని కొలవచ్చు. ఉదాహరణకు మన పాఠశాలలో గేమ్స్ ఆడిపించేటప్పుడు కానీ లేదా ఇతర సందర్భాల్లో కానీ మనం ఇలాంటి అంశాన్ని చూస్తూ ఉంటాం. ఇక్కడ మనం గ్రౌండ్లో రెండు బిందువులు ఏర్పాటు చేసుకొని లేదా రెండు ప్రాంతాలు ఎన్నిక చేసుకొని ఒక దగ్గర ఏగా రెండవ బిందువు రెండవ ప్రదేశాన్ని బీగా తీసుకొని వీటి మధ్య దూరం 50 మీటర్లు ఉండేటట్టుగా చూసుకొని వీటిని ఏర్పాటు చేసుకోవాలి. ఏ దగ్గర ఎవరైతే పరిగెత్తడానికి రెడీగా ఉన్నారో ఆ పిల్లలందరినీ కూడా వరుస క్రమంలో ఉంచాలి. బి దగ్గర కూడా పిల్లలు ఉంటారు. ఏ దగ్గర ఎంతమంది అయితే పిల్లలు ఉన్నారో వారికి సమానంగా అదే సంఖ్యలో పిల్లలు బి వద్ద ఉంటారు. వారు స్టాప్ వాచ్ పెట్టుకుని రెడీగా ఉంటారు. ఎప్పుడైతే విజులు ఊదగానే ఏ దగ్గర పిల్లలందరూ కూడా రన్నింగ్ స్టార్ట్ చేసేసి బి నుంచి చేరుతారు. బి దగ్గర ఉన్న పిల్లలు వాళ్ళని తాకగానే స్టాప్ చేసేసి దీని ఆధారంగా ఎవరు ముందుగా వచ్చారు వారందరి యొక్క సమయాన్ని స్టాప్ వాచ్ ద్వారా మనం నోట్ చేసుకొని ఈ పట్టికలు నింపుకుంటాం. ఈ పట్టికలు నింపుకొని ఎవరికైతే తక్కువ సమయం పట్టిందో, ఏ నుంచి బి చేరడానికి 50 మీటర్ల దూరం ఎవరికైతే తక్కువ సమయం పట్టిందో వారికి ఒడి ఎక్కువగా ఉన్నట్లు గుర్తిస్తాం. మనం ఇది సాధారణంగా 15th August అప్పుడు కానీ లేదా 26th January కానీ జరుపుకునేటువంటి గేమ్స్లలో ఇది నిర్వహిస్తుంటాం, రన్నింగ్ చేపిస్తూ ఉంటాం పిల్లల్ని. దాంట్లో భాగంగానే మనం ఇలాంటివి కూడా ఒడిని కొలవచ్చు, ఈ విధంగా ఒడిని కొలవచ్చు. ఇక్కడ A1 విద్యార్థి, A2 విద్యార్థి, A3 విద్యార్థులు ఉదాహరణ 3 తీసుకొని ఇక్కడ మనం చూపించడం జరిగింది. ఎవరికైతే తక్కువ సమయం పట్టిందో వారిని మనం వారికి ఎక్కువ ఒడి ఉన్నట్లు వారిని మనం ఫస్ట్ ప్రైజ్ లేదా రెండవని సెకండ్ ప్రైజ్, మూడవని థర్డ్ ప్రైజ్గా మనం నిర్ణయించడం జరుగుతుంది. ఇది ఈ విధంగా ఒడిని మరియు ఒడిని కొలవచ్చు. ఇలా కాకుండా మనం ఇంకా దూరాన్ని పెంచుకోవచ్చు. 50 100 మీటర్లు లేదా 1 కిలోమీటర్ కూడా మనం దీన్ని పెంచుకొని ఇదే కృత్యాన్ని చేయవచ్చు. మొత్తం మీద ఒడిని కొలవచ్చు. ఇక్కడ ఎంత దూరము? 50 మీటర్ల దూరం. ఎంత సెకండ్లో ప్రయాణించరు లేదా ఎన్ని నిమిషాల్లో ప్రయాణించరు? దూరము ఉంది, కాలం వస్తుంది కనుక మనం సులభంగా ఒడి తీసుకొని దూరం పోయి కాలం కనుక ఆ పారలో ఉపయోగించేసి ఎవరికి ఎక్కువ ఒడి ఉందో మనం కనుక్కోవచ్చు. ఇక రెండో అంశం వేగాన్ని కొలవడం. వేగాన్ని ఎలా కొలుస్తాం? మరి వేగానికి ఉన్నటువంటి అదనపు అంశం ఏంది? పరిమాణంతో పాటు దిశ ఉంటుంది. ఇక్కడ మన స్క్రీన్ మీద గమనించినట్లయితే ఇందాకటి కృత్యాన్ని మళ్ళీ మనం ఒకసారి చేసుకుందాము. ఏబి గ్రౌండ్లో ఈ విధంగా ఏర్పాటు చేసుకొని ఏబి ప్రదేశాలు వాటి మధ్య దూరం 50 మీటర్లు ఉండే విధంగా ఏర్పాటు చేసుకొని ఏ దగ్గర పిల్లలు ఉంటారు రన్నింగ్ చేసేవాళ్ళు, బి వద్ద పిల్లలు వారికి అదే సంఖ్యలో సమానమైన సంఖ్యలో స్టాప్ వాచెస్ పెట్టుకొని రెడీగా ఉంటారు. వీటి మధ్య దూరం అంతా 50 మీటర్లు. కాకపోతే ఇందాక ముందు మనకు చూపించినటువంటి ఈ బొమ్మకు, ఈ స్క్రీన్కు ఏడా ఏముంది గమనించండి. ఏబీల మధ్య ట్రాక్ ఏర్పాటు చేయడం జరిగింది. అన్ని లైన్స్ ఏర్పాటు చేయడం జరిగింది.
అంటే ఇక్కడ నలుగురు విద్యార్థులు ఈ ఏకకాలంలో పరిగెత్తవచ్చు, వాటిని మనం పరిశీలించవచ్చు, పరీక్షించవచ్చు. అంటే ఈ ట్రాక్ల మధ్యనే వాళ్ళు పరిగెత్తాల్సి ఉంటుంది, ఈ ట్రాక్ల మధ్యనే పరిగెత్తాల్సి ఉంటుంది. ఇంతకుముందు ఏమో ఇక్కడ ఏ దిశలైనా పరిగెత్తవచ్చు, ఇది ఒడి కనుక దిశ అంటూ లేదు కనుక దీనికి ఎలానైనా పరిగెత్తవచ్చు. కానీ ఇక్కడ మాత్రం నిర్దిష్ట దిశలో మాత్రమే పరిగెత్తాలి కనుక దీన్ని వేగంగా తీసుకోవడం జరిగింది. ఇందాక ఏమైతే మనం పట్టికలో వారి యొక్క సమయాన్ని నమోదు చేసుకున్నామో అదే పట్టికలో ఇప్పుడు వేగానికి సంబంధించినటువంటి ఎవరు వేగంగా వెళ్ళారు వారికి సంబంధించినటువంటి కాలాన్ని కూడా నమోదు చేసుకోవచ్చు. ఆ నమోదు ద్వారా ఎవరికి ఎక్కువ వేగం ఉందో వారిని మనం ఫస్ట్ ప్రైజ్గా, తర్వాత వాటిని సెకండ్ థర్డ్ ప్రైజ్గా వాటిని మనం నిర్ణయించడం జరుగుతుంది. అర్థమైందా పిల్లలు? ఒడి మరియు వేగాన్ని సులభంగా మనం కొలవచ్చు, ఒడి మరియు వేగాన్ని సులభంగా కొలవచ్చు. అదే మాదిరిగా మరొక అంశం ఈ దూరము కాలం సంబంధించిన గ్రాఫ్. దూరాన్ని ఎక్స్ అక్షం మీద, కాలాన్ని వై అక్షం మీద సరైన స్కేల్ ఎంపిక చేసుకుని దూరం కాలం గ్రాఫ్ గీయడం జరుగుతుంది. మనకు స్క్రీన్ దగ్గర గమనించినట్లయితే దూరాన్నేమో వై అక్షం మీద తీసుకోవాలి, కాలాన్నేమో ఎక్స్ అక్షం మీద తీసుకోవాలి. స్క్రీన్ మీద కొంత తేడా ఉంది. దూరాన్నేమో వై అక్షం మీద, కాలాన్నేమో వై అక్షం మీద తీసుకొని సరైనటువంటి స్కేల్ ఎంపిక చేసుకొని మనం గ్రాఫ్ గీయవచ్చు. అంటే ఇందాక 50 మీటర్ల దూరం పరిగెత్తాం కదా, ఎవరికి ఎంత సమయం పట్టింది, అలాంటి దూరం కాలం సంబంధించిన గ్రాఫ్లు మనం సులభంగా గీయవచ్చు. ఇది ఒడి మరి వేగాలను కొలవగలం. అదే మాదిరిగా దూరము కాలం సంబంధించిన గ్రాఫ్లకు సంబంధించిన విషయాలు. ఇక నెక్స్ట్ అంశం ఒడి రకాలు. ఒడి అంటే ఏమనుకున్నాము, ఏదేని ప్రమాణ కాలంలో వస్తువు ప్రయాణించిన దూరాన్ని ఒడి అనుకున్నాం. అందులో రకాలు సమఒడి. స్క్రీన్ మీద చూడండి, ఏదైనా వస్తువు సమాన కాల వ్యవధుల్లో సమాన దూరాలను ప్రయాణిస్తే ఆ వస్తువు సమఒడితో ప్రయాణిస్తున్నట్లు. కాలము సమానంగా ఉండాలి, ఆ వస్తువు చేసేటువంటి దూరం కూడా సమానంగా ఉండాలి. ఎలా? ఒకసారి మనం స్క్రీన్ మీద గమనించినట్టయితే ఇక్కడ ఒక పొడవు ఇవ్వడం జరిగింది, రేఖాఖండం ఇవ్వడం జరిగింది. ఈ రేఖాఖండంలో ఏబిసిడి అనే బిందువులు ఉన్నవి. ఏ నుంచి బికి 1 మీటర్ దూరము, బి నుంచి సికి మరొక మీటర్ అంటే 2 మీటర్లు, ఏ నుంచి 2 మీటర్లు, ఏ నుంచి డికి 3 మీటర్లు, అంటే సిడిల మధ్య 1 మీటరు, బీసీల మధ్య 1 మీటరు, ఏబీల మధ్య కూడా 1 మీటర్, అంటే సమాన దూరాలు ఉన్నాయి. అదే మాదిరిగా ఏ నుంచి బికి వెళ్ళడానికి ఆ వాహనానికి ఎంత సమయం పట్టింది, 1 సెకండ్ కాలం. అదే మాదిరిగా బి నుంచి సికి వెళ్ళడానికి మరొక సెకండ్, అంటే 2 సెకండ్లు మొదటి కాంచి. అదే మాదిరిగా సి నుంచి డికి వెళ్ళడానికి మరొక సెకండ్, అంటే ఏ నుంచి 3 సెకండ్ల దూరం ప్రయాణించింది. ఏ నుంచి డికి వెళ్ళడానికి 3 సెకండ్ల దూరం ప్రయాణించింది, ఏ నుంచి డికి ఎంత దూరం ప్రయాణించింది, 3 మీటర్ల దూరం ప్రయాణించింది. అంటే సమాన కాల వ్యవధులు ఇక్కడ, ఒక మొదటి సెకండ్లో 1 మీటర్, మరొక 2వ సెకండ్లో 2 మీటర్లు, 3వ సెకండ్లో 3 మీటర్లు ప్రయాణించింది కనుక ఈ వాహనం ఎలా వెళ్తున్నట్టు, సమవుడిగా వెళ్తున్నట్లు. సమాన కాల వ్యవధిలో సమాన దూరాలు ప్రయాణిస్తే ఆ వస్తువు సమవుడితో ప్రయాణిస్తున్నట్లని చెప్పుకోవడం జరుగుతుంది. దీనికి సంబంధించిన ఒక వీడియోని చూడండి. వాహనము సమయం ఏమి ఇవ్వలే కానీ మనకు వాహనం ప్రయాణిస్తుంది చూడండి. దాని యొక్క ఒడి ఎంత ఉంది, 33గా చూపిస్తుంది స్క్రీన్ మీద. మనకు 33 వద్దనే ఒడి ఉన్నది. అంటే ఇది ఎలా ప్రయాణిస్తున్నట్టు, సమవడితో ప్రయాణిస్తున్నట్టు. ఇక్కడ దిశ మనకు ఏమి తెలియజేస్తారు కనుక ఇది సమవడితో ప్రయాణిస్తున్నట్టు లెక్క. నెక్స్ట్ ఈ దీనికి సంబంధించినటువంటి గ్రాఫ్ ఎలా గీస్తారు. ఇందాక మనం ఎక్స్ అక్షం మీద సమయాన్ని, వై అక్షం మీద కాల దూరాన్ని తీసుకున్నాం కదా. వీటికి సంబంధించిన గ్రాఫ్ ఎలా గీస్తారు, గీసినట్లయితే ఏ విధంగా వస్తుంది, ఆ గ్రాఫ్ మూల బిందువు గుండా పోయేటువంటి రేఖాఖండం మారిగా వస్తుంది. మనం స్క్రీన్ మీద చూడవచ్చు, సమవడికి సంబంధించిన గ్రాఫ్ మూల బిందువు గుండా పోతుంది, మూల బిందువు గుండా పోయే రేఖాఖండం మారిగా వస్తుంది. నెక్స్ట్ అసమవడి. ఇందాక చెప్పుకుంది మనం సమవడి, ఇదేమో అసమవడి. ఏదైనా వస్తువు సమాన కాల వ్యవధిలో అసమాన దూరాలు ప్రయాణిస్తే ఆ వస్తువు అసమవడితో ప్రయాణిస్తున్నట్టు. ఇందాకనేమో సమాన దూరాలు సమాన కాలాలు అనుకున్నాము, ఇప్పుడేమో
సమాన కాలాలు ఉన్నాయి కానీ దూరం ప్రయాణించిన దూరము అసమానంగా ఉన్నవి, అంటే ఎక్కువ తక్కువ. ఉదాహరణకి ఇక్కడ ఇందాక తీసుకున్నాం అంటే మనం మళ్ళీ అదే రేఖాఖండం తీసుకుంటున్నాం. ఏ నుంచి బికి 1 మీటర్ దూరం, బి నుంచి సికి దూరం ఏమి ఇవ్వలేదు, 3 మీటర్లుగా ఇచ్చాడు. సి నుంచి డికి 2 మీటర్ల దూరంగా ఇచ్చాడు. ఇక్కడ ఏ నుంచి బికి ఎంత సమయం పట్టింది, 1 సెకండ్ కాలం పట్టింది. 1 సెకండ్ కాలంలో ఏ నుంచి బికి ఎంత దూరం వెళ్ళారు, 1 మీటర్ దూరం వెళ్ళారు. కానీ అదే మాదిరిగా బి నుంచి సికి మరొక సెకండ్ కాలంలో బి నుంచి సికి ఉన్న దూరం 3 మీటర్ల దూరం, అంటే దూరం పెరిగింది. ఇక్కడ ఇందాకనే 1 సెకండ్ కాలంలో 1 మీటర్ దూరం ప్రయాణిస్తే మరొక సెకండ్లో 3 మీటర్ల దూరం ప్రయాణించడం జరిగింది, అంటే ఎక్కువ దూరం ప్రయాణించడం జరిగింది. అదే మాదిరిగా సి నుంచి డికి 3వ సెకండ్లో ఇక్కడ ప్రయాణించి సి నుంచి డికి ఎంత దూరం ప్రయాణించారు, 2 మీటర్ల దూరం మాత్రమే ప్రయాణించారు, అంటే దూరము తగ్గింది. దూరం ఒక దగ్గర 1 మీటర్గా, మరొక దగ్గర 3 మీటర్లుగా, మరొక దగ్గర 2 మీటర్లుగా ఉంది. కాలాలు ఎలా ఉన్నాయి, సమానంగా ఉంది. 1 సెకండ్ ఉన్నప్పటికీ కూడా అది ప్రయాణించిన వాహనం ప్రయాణించిన వస్తువు ప్రయాణించిన దూరం ఏమైంది, మారింది. హెచ్చు తగ్గులుగా ఉన్నాయి, పెరిగి తగ్గడం లేదా తగ్గి పెరగడంగా ఉంది. ఇది మన నిత్య జీవితంలో గమనిస్తూ ఉంటాం. మనం వాహనం మీద వెళ్ళేటప్పుడు వేగం ఒడి పెరగడం దూరం పెరగడం కానీ లేదా తగ్గడం కానీ గమనిస్తుంటాం. 1 సెకండ్లో 1 మీటర్, 2వ సెకండ్లో 3 మీటర్లు, 3వ సెకండ్లో 2 మీటర్లుగా ప్రయాణించడం జరిగింది. ఇక్కడ ప్రయాణించిన దూరాలు అసమానంగా ఉన్నాయి కనుక దీన్ని అసమ ఒడి అంటాం. దీనికి సంబంధించిన వీడియోని గమనిద్దాం. ఒడి క్రమక్రమంగా తగ్గుతూ ఉంది. మనం చూడండి, గమనించట్లయితే క్రమక్రమంగా 10 కిలోమీటర్ పర్ అవర్కి వచ్చేస్తుంది. మళ్ళీ ఏమవుతుంది, పెరుగుతుంది తగ్గుతుంది. మళ్ళీ చూడండి, అలాగే మళ్ళీ పెరుగుతుంది. ఒడి క్రమంగా పెరుగుతుంది, పెరిగి నిలకడగా ఉంటుందా, ఉండట్లే. మళ్ళీ ఏమవుతుంది, తగ్గుతుంది. కనుక ఇలాంటి ఒడిని ఏమంటాము, అసమ ఒడి అంటాము. ఇలాంటి ఒడిని అసమ ఒడి అంటాము. ఇది నిత్య జీవితంలో మనం వాహనాల మీద వేగం పెరగడం కానీ ఒడి పెరగడం కానీ తగ్గడం కానీ గమనిస్తూ ఉంటాం. పెరిగి తగ్గడం లేదా తగ్గి పెరగడం, పెరుగుతూ తగ్గుతూ ఇలా హెచ్చుతగ్గులుగా ఉంటాయి. ఇలాంటి ఒడిని అసమ ఒడి అంటాము. ఎలాంటి ఒడి అంటాము, అసమ ఒడి అంటాము. ఇప్పుడు ఒకటేమో సమవడి, రెండోదేమో అసమవడి. సమవడి అంటే సమాన కాల వ్యవధుల్లో సమాన దూరాలు ప్రయాణిస్తే సమవడి, సమాన కాల వ్యవధుల్లో అసమాన దూరాలు కనుక ప్రయాణిస్తుందని అసమవడి అంటాము. దీనికి సంబంధించిన గ్రాఫ్ ఈ విధంగా, మొదటి గంటలో 20 కిలోమీటర్లు, 2వ గంటలో 70 కిలోమీటర్లు, 3వ గంటలో 150 కిలోమీటర్లు, 4వ గంటలో 200 కిలోమీటర్లు. ఈ మొదటి గంటకు 2వ గంటకు మధ్య ఉన్నటువంటి వ్యత్యాసం 50 కిలోమీటర్లు, 2వ గంటకు 3వ గంటకు ఉన్నటువంటి వ్యత్యాసము 80 కిలోమీటర్లుగా ఉంది. అదే మాదిరిగా 3వ మరియు 4వ గంటకు ఉన్నటువంటి వ్యత్యాసము దూరము వ్యత్యాసం అంత అంటే 50 కిలోమీటర్లుగా ఉంది. ఇది అసమ ఒడికి సంబంధించిన గ్రాఫ్. హెచ్చుతగ్గులుగా ఉంది, పెరిగి తగ్గడము లేదా తగ్గి పెరగడము ఇలా ఇలాంటి ఒడిని అసమ ఒడి అంటాం. దీనికి ఉన్నటువంటి గీసేటువంటి గ్రాఫ్ ఈ విధంగా ఒకరేఖ మారిగా వస్తుంది. ఇందాకనే మనకు మూల బిందువు గుండా పోయేటువంటి రేఖఖండ మారిగా వచ్చింది, ఇక్కడ మాత్రం మనకు ఒకర రేఖ మాదిరిగా వచ్చింది. ఇది అసమ ఒడికి సంబంధించినటువంటి గ్రాఫ్. మీకు అర్థమవుతుందని అనుకుంటున్నాను నేను. అసమ ఒడి మరియు సమ ఒడి, దీంతోపాటు నెక్స్ట్ సరాసరి ఒడి. సరాసరి ఒడి అంటే మనకు మామూలుగా మ్యాథ్స్లో మనం చేస్తాం, సరాసరి అంటే రాసుల మొత్తం పై రాసుల సంఖ్య. ఇక్కడ కూడా సరాసరి ఒడి అంటే ప్రయాణించిన మొత్తం దూరం. ఉదాహరణకు ఒక కారు గంటకు 60 కిలోమీటర్ల ఒడితో ప్రయాణిస్తుంది, అది 3 గంటలు ప్రయాణించినట్లయితే మొత్తం 180 కిలోమీటర్లు పోయింది. 180ని 3 చేత భాగిస్తే 60 కిలోమీటర్ పర్ గంట వస్తుంది. అదే మాదిరిగా ప్రయాణించిన దూరం ఎంత, దూరం పై ప్రయాణించడానికి పెట్టిన కాలము. ఉదాహరణ ఒక వస్తువు 5 సెకండ్లలో 40 మీటర్ల దూరం ప్రయాణిస్తే ఆ వస్తువు సరాసరి ఒడి ఎంత, ప్రయాణించిన దూరం ఎంత 40 మీటర్లు, ప్రయాణించడానికి పెట్టిన కాలం ఎంత 5 సెకండ్లు. కనుక 40/5 అంటే 8 మీటర్ పర్ సెకండ్ వస్తుంది అంట. అర్థమైంది, ఆ వస్తువు యొక్క సరాసరి ఒడి 1 సెకండ్కు 8 మీటర్ల దూరం ప్రయాణిస్తుంది. అసమ ఒడితోనా ఆలోచించాలి ఒకసారి. సమ ఒడితో ప్రయాణించినా అసమ ఒడితో ప్రయాణించినా సరాసరి ఒడిని మనం ఈ విధంగానే తీసుకుంటాము.
మొత్తం ప్రయాణించిన దూరం ఎంత, ప్రయాణించడానికి పట్టిన కాలం ఎంత, ఎన్ని గంటలన్న ప్రయాణించండి లేదా ఎన్ని నిమిషాలన్న ప్రయాణించిన ఆ దూరం ఎంత దూరం ప్రయాణించింది బై ప్రయాణించడానికి పట్టినటువంటి కాలాన్ని మొత్తం లెక్కలోకి తీసుకొని సరాసరి ఒడిని చేస్తూ ఉంటాం. ఇదే ఆలోచించండి చర్చించండి మనకు టెక్స్ట్ బుక్లో నుంచి తీసుకోవడం జరిగింది. ఒక కారు 5 గంటల్లో 200 కిలోమీటర్ల దూరం ప్రయాణిస్తే దాని సరాసరి ఒడి ఎంత, ఎలా చేస్తారు దీన్ని, మొత్తం దూరం ఎంత ఇవ్వడం జరిగింది, 200 కిలోమీటర్లు ఇవ్వడం జరిగింది, మొత్తం ప్రయాణానికి పట్టే కాలం ఎంత, 5 గంటలు, 200 కిలోమీటర్లు బై 5 గంటలు ఎంత వస్తుంది, 40 కిలోమీటర్ పర్ గంట వస్తుంది. అంటే అర్థమైంది, ఒక గంటకు 40 కిలోమీటర్ల ఒడితో ప్రయాణిస్తున్నట్టు లెక్క. ఏ సందర్భంలో సరాసరి వేగం శూన్యమవుతుంది, ఏ సందర్భంలో సరాసరి వేగం శూన్యమవుతుంది, మరి సరాసరి వచ్చినప్పుడు ఇది చర్చించుకుందామి. ఒక వ్యక్తి కారులో 25 గంటలు ప్రయాణించాడు, ఒక వ్యక్తి కారులో ఎన్ని గంటలు ప్రయాణించాడు, 25 గంటలు ప్రయాణించాడు. కారు యొక్క ఓడోమీటర్లో అంటే మనకు స్పీడోమీటర్తో పాటు ఓడోమీటర్ కూడా ఉంటుంది, అంటే ఎంత దూరం ప్రయాణించామంటే తెలిపేదే ఓడోమీటరు. ఓడోమీటర్లో తొలి తుది విడింగులు వరుసగా 48, 49, 4849 మరియు 5549గా అయితే పూర్తి ప్రయాణంలో అతని సరాసరి ఒడి ఎంత. ఇప్పుడు ఈ లెక్కడ ఎలా చేస్తాం మనం, 5549 నుంచి 4489 తీసివేస్తాము, ఎంత వస్తుంది, 700 వస్తుంది. 700ని 20 చేత భాగిస్తే మనకు వచ్చేదే సరాసరి ఒడి. ఈ విధంగా మనం మొత్తం ప్రయాణించిన దూరాన్ని ప్రయాణానికి పట్టిన కాలంతో భాగిస్తే వచ్చేదే సరాసరి ఒడి. మరొక అంశము తక్షణ ఒడి. తక్షణ అంటే ఏంది అర్థము, తక్షణ అంటే ఇమ్మీడియట్గా, మనకు అందులోనే అర్థం ఉంది. ఒక నిర్దిష్ట సమయం వద్ద వస్తువు ఒడిని తక్షణ ఒడి అంటాం, అంటే ఏ పర్టికులర్ సమయం వద్దనైనా కూడా ఆ స్పీడోమీటర్లో మనం చూసినట్లయితే ఆ ములును ఇంకా రీడింగ్ ఇంకా చూసినట్లయితే అక్కడ ఉండేటువంటి ఒడే తక్షణ ఒడి. ఏ సమయం తీసుకున్నా నీకు ఎప్పుడు కావాలంటే అప్పుడు చూడవచ్చు, చూసుకోవచ్చు. ఒక వాహనం యొక్క తక్షణ ఒడిని స్పీడోమీటర్ ద్వారా తెలుసుకుంటారు. ఇక్కడ మనకు ఒక స్క్రీన్ మీద మనకు ఒక పిక్చర్ ఇవ్వడం జరిగింది. ఈ మొదటి పిక్చర్లో వాహనం ఎంత స్పీడ్తో వెళ్తుంది, 30 కిలోమీటర్ పర్ గంటతో వెళ్తుంది. ఇక్కడ తక్షణ ఒడి ఎంత, 30 కిలోమీటర్ పర్ గంట. అదే రెండవ పిక్చర్లో చూడండి, ఇక్కడ తక్షణ ఒడి ఎంత, 20 కిలోమీటర్ పర్ గంట. అర్థమవుతుందా పిల్లలు, చూస్తురా ఈ స్క్రీన్ మీద, 30 కిలోమీటర్ పర్ గంట అనేమో మొదటి పిక్చరు, ఇది తక్షణ ఒడికి తీసుకుంటాము. రెండవ పిక్చర్లో ఏమో 20 కిలోమీటర్ పర్ గంటని తక్షణ ఒడిగా తీసుకుంటాం. తక్షణం అంటే అప్పటికప్పుడు ఉండేటువంటి ఆ ఒడిని తక్షణ ఒడిగా తీసుకుంటాం. దీంట్లోనే మనం ఈ తక్షణ ఒడి ఆధారంగానే పోలీసులు ఎక్కువ వేగంగా వెళ్తున్నారు లేదా ఎక్కువ స్పీడ్తో వెళ్తున్నారు ఫైర్ వేయడం జరుగుతుంది. ఈ రీడింగ్ ఆధారంగానే తక్షణ ఒడి ఆధారంగా మనకు పోలీస్ వాళ్ళు వాహనదారులకు జరిమానా విధించడం జరుగుతుంది. నెక్స్ట్ వేగము రకాలు. ఇందాక మనం చదువుకుంది ఏంది, ఒడి రకాలు, ఇప్పుడేమో వేగము రకాలు. ఒడికి వేగానికి ముందే మనం చెప్పుకున్నాము, వేగం అంటే ఏమో నిర్దిష్టమైన దిశ ఉంటుంది, ఒడి అంటే ఏమో దిశ ఉండదు, వేగం అంటేనేమో నిర్దిష్టమైన దిశ ఉంటుంది. సమవేగం, ఏదైనా వస్తువు సమాన కాల వ్యవధిలో సమాన సామరోషాలు చేస్తే ఆ వస్తువు సమవేగంలో ఉందని అర్థం. అంటే పర్టికులర్గా చెప్పాలి, ఇప్పుడు మనం ఏ నుంచి డీకి వెళ్ళే క్రమంలో, ఏ నుంచి బీకి వెళ్ళడానికి ఎంత సమయం పట్టింది, 1 సెకండ్ కాలం, బి నుంచి సి కూడా 1 సెకండ్ కాలమే, డి నుంచి డి సి నుంచి డి కూడా 1 సెకండ్ కాలమే. ఇక్కడ ఏ నుంచి బి కనుక చూస్తే 1 మీటర్ దూరము, బి నుంచి సికి చూస్తే 1 మీటర్ దూరం, కానీ ఏ నుంచి సికి చూస్తే 2 మీటర్లు, సి నుంచి డికి చూస్తే మరొక మీటరు, ఏ నుంచి డికి చూస్తే 3 మీటర్ల దూరము. ఇలా మనకు సమాన కాల వ్యవధుల్లో సమాన దూరాలు ప్రయాణిస్తుంది. ఈ సమాన దూరాలు అనే బదులుగా మనం ఏమంటున్నాం, సమాన స్థామరోషాలు అంటున్నాం. అంటే అర్థమైంది, నిర్దిష్ట దిశ చెప్తున్నాం కనుక ఇక్కడ స్థామరోషాలు అనే అంశం తీసుకోవడం జరిగింది. ఏదైనా వాహనము రెండు ప్రదేశాల మధ్య సమాన కాల వ్యవధుల్లో సమాన స్థామరోషాలు చేసినట్లయితే అలా ఆ వాహనాలకు ఉండేటువంటి వేగాన్ని ఏమంటాం, సమవేగము అంటాం. ఇక్కడ మనకు పిక్చర్లో 1 సెకండ్ కాలంలో 1 మీటర్ దూరము, 2 సెకండ్ కాలంలో 2 మీటర్ల దూరాన్ని, 3 సెకండ్ల కాలంలో 3 మీటర్ల దూరాన్ని ప్రయాణించడం జరిగింది. కనుక ఈ వాహనము సమవేగంతో ప్రయాణిస్తున్నట్లెక్క. దీనికి సంబంధించినటువంటి ఇందాక చూసినటువంటి వీడియోని మరొకసారి గమనిద్దాము. ఇందాక ఒడికి చూపించాము ఇది వేగాన్ని కూడా, ఇదే వీడియోని తీసుకోవచ్చు మనం. ఇక్కడ నిర్దిష్ట దిశ వైపు తూర్పు వైపు వెళ్తున్నటువంటి వాహనంలో సమవేగం ఎంత, 33 కిలోమీటర్ పర్ గంటగా ఉంది,
దీని యొక్క సమవేగం అంతా 33 కిలోమీటర్ పర్ గంటగా ఉంది. ఎందుకని ఇలా మనం ఇలా చెప్తున్నాము, ఇది నిర్దిష్టమైనటువంటి దిశ చెప్తున్నాము. ఓడి లేదా వేగము మారట్లే కనుక ఈ సమవేగంతో ప్రయాణిస్తున్నటువంటి వస్తువు లేదా వాహనం. అసమవేగం, ఏదేని వస్తువు సమాన కాల వ్యవధిలో అసమాన స్థానంలో సెల చేస్తే ఆ వస్తువు అసమవేగంలో ఉందని అర్థం. ఇందాక మనం చెప్పుకున్న మారిగా ఉంది, అసమబడి మారిన అసమవేగం ఉంది, కానీ ఇక్కడ స్థానభ్రంశం అనేటువంటి పదం వచ్చింది దూరం బదులు. కనుక దీన్ని మనం ఎలా తీసుకున్నాము, అసమవేగంగా తీసుకున్నాం. ఇందాక ఏ నుంచి బీకి ఒక సెకండ్ కాలము పడుతుంది, బి నుంచి సికి 1 సెకండ్ కాలం పడుతుంది, అంటే ఏ నుంచి సి చేరడానికి 2 సెకండ్ల కాలము, సి నుంచి డికి చేరడానికి 1 సెకండ్ కాలము, అదే మాదిరి ఏ నుంచి డికి చేరడానికి కూడా 3 సెకండ్ల కాలం పడుతుంది. కానీ వీటి మధ్య అంతరం ఎంత ఉంది, 1 సెకండ్గా ఉంది. కానీ ఏ నుంచి బీకి ఉండేటువంటి ఎంత దూరం ప్రయాణించింది, 1 మీటర్ దూరం ప్రయాణించింది. అదే బి నుంచి సికి వెళ్లే క్రమంలో 1 సెకండ్ కాలంలో 3 మీటర్ల దూరం ప్రయాణించింది. సి నుంచి డికి పట్టినటువంటి సమయం ఎంత అంటే 1 సెకండ్ కాలం, కానీ ప్రయాణించే దూరం ఎంత అంటే లేదా స్థావరోషం ఎంత అంటే 2 మీటర్లుగా ఉన్నది. అంటే సమాన కాలాలు ఉన్నాయి కానీ సమాన స్థావరోషాలు లేవు. కనుక ఇలాంటి అంశాన్ని అసమవేగం అని అంటాం. ఇలాంటి అంశాన్ని ఏమంటాం మనం, అసమవేగం అని అంటాము. దీనికి సంబంధించినటువంటి వీడియోని చూద్దాము. ఇందాక చూసినటువంటి అసమబడికి సంబంధించిన వీడియోని మరొకసారి చూపిస్తాను చూడండి. వేగం ఏమవుతుంది, తగ్గుతుంది. ఈ వాహనం కూడా తూర్పు దిశలో ప్రయాణిస్తుంది. క్రమక్రమంగా వేగం ఏమవుతుంది, తగ్గుతూ ఉంది. క్రమక్రమంగా వేగం ఏమవుతుంది, తగ్గుతూ ఉంది. మళ్ళీ చూడండి ఏమవుతుందో. వేగం ఏమవుతుంది, పెరుగుతూ ఉంది. వేగం ఏమవుతుంది, పెరుగుతూ ఉంది. పెరిగేమైంది, మళ్ళీ తగ్గింది. వేగము మళ్ళీ తగ్గింది. మళ్ళీ చూడండి వేగం ఏమైంది, క్రమక్రమంగా పెరుగుతూ ఉంది. పెరిగి అలాగే ఉంటుందా, ఉండట్లే, మళ్ళీ తగ్గుతూ ఉంది. కనుక ఇలాంటి వాహనానికి ఉండేటువంటి వేగాన్ని ఏమన్నా మనం అసమవేగం అన్నాం. అసమవేగం అంటే కాలం సమానంగా ఉన్నప్పుడు కూడా దానిలో వచ్చేటువంటి వేగంలో మార్పు పెరుగుతుంది, తగ్గుతుంది. కనుక ఇలాంటి వేగాన్ని అసమవేగం అంటాం. ఇందాక ఒడి అన్నాము, ఇప్పుడేమో వేగం అంటున్నాము. ఏంది తేడా, ఈ వాహనం కనుక ఇలాంటి వేగాన్ని అసమ ఒడిగా అసమ వేగంగా తీసుకోవడం జరుగుతుంది. నెక్స్ట్ ఇందాక మనం గీసుకున్న గ్రాఫ్లే దీనికి కూడా వస్తాయి, దూరం కాలం గ్రాఫ్లే దీనికి కూడా వస్తాయి. నెక్స్ట్ సరాసరి వేగం, మూడో అంశం. వేగంలో రకమైనటువంటి మూడో అంశం ఏంటంటే సరాసరి వేగం. సరాసరి వేగం అంటే ఏంది, వస్తువు చేసిన స్థావరోషంపై స్థావరోషానికి పట్టిన కాలం. అంటే మొత్తం ఎంత దూరం ప్రయాణించింది, దూరం అనే బదులు మనం ఇక్కడ స్థావరోషం అనే పదం వాడుతున్నాం. స్థావరోషం పట్టిన కాలం ఎంత, దీన్ని మనం సరాసరి వేగంగా తీసుకున్నాం. ఒక వస్తువు 5 సెకండ్ల కాలంలో ఏ నుంచి బీకి 40 మీటర్ల దూరం ప్రయాణిస్తే ఆ వస్తువు సరాసరి వేగం ఎంత, ప్రయాణించిన దూరం ఎంత 40 మీటర్లు, ప్రయాణించిన కాలం ఎంత 5 సెకండ్లు. కనుక 40 మీటర్ బై 5 సెకండ్లు కనుక చేసినట్లయితే 8 మీటర్ పర్ సెకండ్గా వస్తుంది. దీన్ని మనం సరాసరి వేగంగా తీసుకుంటాము. కాకపోతే నిర్దిష్ట దిశ చెప్పిన కనుక దీన్ని సరాసరి వేగం అంటున్నాము. నిర్దిష్ట దిశ చెప్పిన కనుక దీన్ని సరాసరి వేగం అని అంటున్నాము. ఈ సరాసరి వేగం అనేది అసమవేగానికైనా తీసుకోవచ్చు, సమవేగానికైనా తీసుకోవచ్చు. ప్రయాణించిన మొత్తం వస్తువు చేసిన స్థావరోషం మొత్తం ఎంత, స్థావరోషానికి పట్టిన కాలం ఎంత, రెండు అంశాన్ని లెక్కలోకి తీసుకున్న కనుక దీన్ని మనం అసమవడైనా అసమవేగమైన సమవేగమైన అసమవేగమైన రెండు అంశాలకి ఇదే సరాసరి వేగాన్ని తీసుకుంటాం. ఇందాక మనం ఆలోచించండి చర్చించడంలో ఇదే చూసాము. ఏ సందర్భంలో సరాసరి వేగం శూన్యమవుతుంది, రెండు అంశం చూడండి. ఏ సందర్భంలో సరాసరి వేగం శూన్యమవుతుంది, బయలుదేరిన స్థానం నుంచే బయలుదేరిన స్థానానికి తిరిగి ఇంకా ఆ వస్తువు లేదా వాహనం వచ్చినట్లయితే ఆ వస్తువుకు లేదా వాహనానికి ఉండేటువంటి సరాసరి వేగం ఎంత, 0. ఎందుకని, ఆ అసమవేగమైన సమవేగమైన బయలుదేరిన స్థానానికి తిరిగి వస్తే అది చేసినటువంటి స్థావరోషం ఎంత అవుతుంది, 0 అవుతుంది. కనుక 0/5 సెకండ్లు లేదా 10 సెకండ్లు లేదా 1 గంట అయినా చేసినా కూడా 0 వస్తుంది. కనుక వస్తువు బయలుదేరిన స్థానానికి తిరిగి కనుక వచ్చినట్లయితే ఆ వస్తువు చేసిన సరాసరి వేగం ఎంత అవుతుంది, 0 అవుతుంది, 0 అవుతుంది. మరొక 4వ అంశం తక్షణ వేగము, అంటే అప్పటికప్పుడు ఉండేటువంటి వేగం ఎంత,
తక్షణ వేగంగా మనం తీసుకోవడం జరుగుతుంది. ఒక నిర్దిష్ట సమయం వద్ద నిర్దిష్ట దిశలో వస్తు వేగం తక్షణ వేగం అవుతుంది. నిర్దిష్ట దిశ ఉంది, నిర్దిష్ట సమయం ఉంది కనుక ఏ సమయంలో అడినా కూడా ఆ స్పీడోమీటర్ ద్వారా తెలుసుకునే వేగమే తక్షణ వేగం అవుతుంది. ఒక వాహనం యొక్క తక్షణ వేగాన్ని స్పీడోమీటర్ ద్వారా తెలుసుకుంటారు. మనం వాహనం మీద వెళ్ళేట క్రమంలో, బైక్ల మీద వెళ్ళే క్రమంలో మనకు స్పీడోమీటర్లో చూపిస్తుంది మనం ఎంత వెళ్తున్నాం, ఎంత స్పీడ్గా, ఎంత వెలాసిటీతో వెళ్తున్నాం అనేటువంటి రెండు అంశాలు మనం పరిశీలించవచ్చు. దిశ కనుక తెలియజేసినట్లయితే వెలాసిటీ కిందకి వస్తుంది, దిశ తెలియకపోతే ఒడి కిందికి వస్తుంది. ఏ సెకండ్లో కావాలనుకున్నా లేదా ఏ నిమిషంలో కావాలనుకున్నా అప్పటికప్పుడు ఉండేటువంటి వేగాన్ని లేదా ఒడిని తక్షణ ఒడి అని, అక్కడ ఉండేటువంటి వేగాన్ని తక్షణ వేగంగా మనం తీసుకోవడం జరుగుతుంది. ఇది అర్థమవుతుంది అనుకుంటాను పిల్లలు. ఈ వీడియో ఇక్కడ పిక్చర్ చూడండి. ఇక్కడ తక్షణ వేగం ఎంత, ఈ మొదటి పిక్చర్లో ఉన్నటువంటి తక్షణ వేగం ఎంత, 30 కిలోమీటర్ పర్ గంట. ఇక్కడ స్పీడోమీటర్ రీడింగ్ ఎక్కడ ఉంది, 30 వద్ద ఉంది. ఇక్కడ ఈ వాహనాలకు ఉండేటువంటి ఈ వాహనంలో ఇప్పటికిప్పుడు ఉండేటువంటి వేగం, ఈ సెకండ్లో ఉండేటువంటి వేగం ఎంత, 30 కిలోమీటర్ పర్ గంట. అదే రెండవ పిక్చర్ కనుక వచ్చినట్లయితే రెండవ పిక్చర్లో స్పీడోమీటర్లో ఉండేటువంటి ముళ్ళు ఎక్కడ ఉంది, 20 వద్ద ఉంది కనుక ఇక్కడ ఉండేటువంటి ఈ వాహనానికి ఉండేటువంటి తక్షణ వేగం ఈ సమయంలో ఎంత, 20 కిలోమీటర్ పర్ గంట. కనుక ఇలా వస్తువు ప్రయాణించే దిశను చెప్తేనేమో తక్షణ వేగం కానీ చెప్పి తీసుకుంటాము, వస్తువు ప్రయాణించే దిశను కనుక తెలియజేయకపోతే తక్షణ ఒడిగా తీసుకుంటాము. తక్షణ ఒడి, తక్షణ వేగం రెండు ఒకే అంశం తెలియజేస్తే కానీ స్థానంశాన్ని అంశం తేడా ఉంది, దిశ అనేటువంటి అంశం తేడా ఉంది కనుక ఈ రెండింటి మనం లెక్కలోకి తీసుకుంటాం. ఏమేమి నేర్చుకున్నాం, మన నెక్స్ట్ అంశం వచ్చేసి సమాచలనం. ఈ ప్రధానంగా మనం నేర్చుకున్న అంశాలు ఏంటి, ఒడి రకాలు మరియు వేగం రకాలు. నెక్స్ట్ అంశం వచ్చేసి సమాచలనము. సమాచలనం అంటే సమాన కాలాల్లో ఆ వస్తువు సమాన దూరాలు ప్రయాణిస్తే ఆ వస్తువు సమాచలనంలో ఉన్నట్టుగా మనం తీసుకుంటాం. అంటే సమ ఒడితో ప్రయాణించిన, సమ వేగంతో ప్రయాణించిన ఆ వస్తువు ఎలా ఉన్నట్లు, సమాచలనంలో ఉన్నట్లు. ఉదాహరణకు మనకు ఈ స్క్రీన్ చూడండి, కాలము సెకండ్లలో ఇచ్చాడు, దూరము ఎస్ మీటర్లలో ఇచ్చాడు. కాలము 0 సెకండ్లలో ఎంత, ఎన్ని మీటర్ల దూరం ప్రయాణించింది, 0 మీటర్లు. 1 సెకండ్లో ఎంత దూరం ప్రయాణించింది, 4 మీటర్లు. 2వ సెకండ్లో ఎంత దూరం ప్రయాణించింది, 8 మీటర్లు. 3వ సెకండ్లో ఎంత దూరం ప్రయాణించింది, 12 మీటర్లు. 4వ సెకండ్లో ఎంత దూరం ప్రయాణించింది, 16 మీటర్లు. మనం ఈ టైం స్పాన్ కనుక తీసుకున్నట్లయితే ఒక్కొక్క సెకండ్ పెరుగుతూ పోతుంది. ఒక్కొక్క సెకండ్ పెరుగుతూ పోతున్న క్రమంలో దూరం ఎంత పెరుగుతుంది, 4 మీటర్ల దూరం పెరుగుతుంది. అర్థమవుతున్న పిల్లలు, 1కి 2కు ఉన్నటువంటి స్పాన్ ఎంత, తేడా ఎంత, 1 సెకండ్ కాలం. ఈ 1 సెకండ్ కాలంలో 4, 8 8 - 4 ఎంత వస్తుంది, అంటే T2 - T1గా తీసుకున్నాం, S2 - S1గా తీసుకున్నాము. S2 - S1 అంటే ఎంత తీసుకున్నాము, 8 - 4 అంటే 4 మీటర్లుగా వస్తుంది. ఏ సెకండ్లో చూసినా అక్కడ ఆ వస్తువు ప్రయాణించే దూరం ఎలా ఉంది, సమానంగా ఉంది కనుక దీన్ని సమచలనంగా చెప్పుకోవడం జరుగుతుంది. అంటే సమ ఒడితో ప్రయాణించిన వస్తువు అయినా, సమ వేగంతో ప్రయాణించే వస్తువు కానీ వాహనం కానీ సమచలనంలో ఉందని అర్థమవుతుంది. దీనికి సంబంధించిన గ్రాఫ్ ఎలా ఉంది, దూరానేమో వైఅక్షం మీద తీసుకోవడం జరిగింది, కాలానేమో ఎక్సక్షం మీద తీసుకోవడం జరిగింది. ఈ రెండు విధంగా గ్రాఫ్ ఇచ్చినట్లయితే సమవేగంతో ప్రయాణిస్తున్న వస్తువు కానీ లేదా సమ ఒడితో ప్రయాణిస్తున్న వస్తువు కానీ సమచలనంలో ఉందని చెప్పుకున్నాం కనుక అది మూల బిందువు గుండా పోయే రేఖాఖండం మారిగా కనిపిస్తుంది మనకు. ఇది సమచలనానికి సంబంధించినటువంటి అంశం. మనం నెక్స్ట్ మరొక అంశం చూద్దాము, అసమచలనము. ఇక్కడ మనకు స్క్రీన్ మీద కనుక గమనించినట్లయితే కాలము T సెకండ్లు ఇచ్చాడు, దూరం S మీటర్లు ఇచ్చాడు. 0 కాలంలో 0 సెకండ్లో 0 మీటర్ల దూరం ప్రయాణించింది. 1 సెకండ్లో 1 మీటర్ దూరం ప్రయాణించింది. 2వ సెకండ్లో 4 మీటర్ల దూరం ప్రయాణించింది. చూడండి, 1కి 2కు తేడా ఎంత, 1 సెకండ్ కాలం. కానీ 4కు 1కి తేడా ఎంత, 3 మీటర్ల దూరం. అంటే మొదటి సెకండ్లో తేడా ఎంత ఉంది, 3 మీటర్ల దూరం ప్రయాణించింది అదనంగా. ఆ 2కు 3కు ఉన్నటువంటి తేడా ఎంత, 1 సెకండ్ కాలం. 9కి 4కు ఉన్నటువంటి తేడా ఎంత, 5 మీటర్ల దూరం. ఇందాక 3 మీటర్ల దూరం ఉంది, ఇప్పుడేమో 5 మీటర్ల దూరం ఉంది. 3కు 4కు ఉన్నటువంటి టైంలో సమయంలో తేడా ఎంత, 1 సెకండ్ కాలం. 16కు 9కు ఉన్నటువంటి తేడా ఎంత, 5 7 మీటర్ల దూరం కనుక
ఇక్కడ ఏమవుతుంది, హెచ్చు తగ్గులుగా ఉంది కనుక ఇలాంటి చలనాన్ని అసమ చలనంగా చెప్పుకోవడం జరుగుతుంది. అంటే అసమ వేగంతో కానీ అసమ ఒడితో కానీ ప్రయాణించే వస్తువు కానీ వాహనం కానీ ఎలా ఉన్నట్లు, అసమ చలనంలో ఉన్నట్లు. దీనికి సంబంధించిన గ్రాఫ్ ఏ విధంగా వస్తుంది మనకు, వక్రరేఖ మారిగా, మనం ఫస్ట్ చూసుకున్నట్టు వక్రరేఖ మారిగా వస్తుంది, మూల బిందువుగా కుండా పోకుండా వక్రరేఖ మారిగా వస్తుంది. ఈ విధంగా అసమ చలనానికి సంబంధించిన గ్రాఫ్ ఈ విధంగా పెరుగుతూ తగ్గుతూ హెచ్చు తగ్గులుగా ఉండడం జరుగుతుంది. ఇలాంటి చలనాన్ని మనం ఏమంటాం, అసమ చలనం అని అంటాం. అసమ చలనం, సమచలనం, అసమ చలనం. అసమ చలనం అంటే సమాన కాల వ్యవధిలో అసమాన దూరాలు కనుక చెల్లించినట్లయితే ఆ వస్తువుకు ఉండేటువంటి చలనాన్ని అసమ చలనం అని అంటాం. ఇది దూరం ఏమవుతుంది, తగ్గవచ్చు పెరగవచ్చు. మనం నిత్య జీవితంలో గమనిస్తుంటే మన రోడ్డు మీద వెళ్ళే క్రమంలో గుంటలు కనుక ఉన్నాయనుకోండి, స్పీడ్ తగ్గాల్సి వస్తుంది, లేదా ఏదైనా పశువులు కానీ లేదా ఏదైనా వాహనాలు అడ్డంగా వచ్చినప్పుడు మన యొక్క వేగం ఏమది క్రమక్రమంగా తగ్గుతుంటుంది. అదే అలా కాకుండా రోడ్డు ఎలాంటి అడ్డంకులు లేకుండా అవాంతరాలు లేకుండా ఉన్నట్లయితే మన యొక్క వేగం కానీ లేదా ఒడి కానీ ఏమవుతుంది, పెరుగుతుంది. మళ్ళీ ట్రాఫిక్ జామ్ అయినప్పుడు తగ్గుతూ ఉంది. అంటే అర్థమైంది, అసమ చలనంలో మాత్రమే ప్రయాణిస్తాం, సమచలనం అనేది కొన్ని కొన్నిసార్లు కష్టమవుతుంటుంది. మనం రోడ్డు మీద ప్రయాణించే క్రమంలో మనకు సులభంగా అంటే అసమచలనాన్ని గమనిస్తూ ఉంటాం, సమచలనాన్ని ఎప్పుడో ఒకసారి గమనిస్తూ ఉంటాం. ఇది సమచలనం మరియు అసమచలనం. ఈరోజు మనం రెండవ భాగంలో చలనం అనేటువంటి ఈ చాప్టర్లో రెండవ భాగంలో మనం ఏ అంశాలు నేర్చుకున్నాం, మనం ఒడి మరియు వేగాన్ని గీయవచ్చా, ఒడి వేగాన్ని గీయవచ్చా, కొలవగలరా, ఒడిని వేగాన్ని ఏ విధంగా కొలుస్తాం, ఒడిని వేగాన్ని ఒకే మార్గంలో కొలుస్తాం, కానీ వేగంలో మాత్రం ట్రాక్స్ ఉంటాయి వేరు వేరు, ఒక్కొక్క విద్యార్థి ఆ ట్రాక్లో మాత్రమే వెళ్లాల్సి ఉంటుంది. దూరం కాలం గ్రాఫ్లు, ఒడి రకాలు, సమ ఒడి, అసమ ఒడి, సరాసరి ఒడి, తక్షణ ఒడి, నెక్స్ట్ అదే మాదిరిగా వేగము రకాలు, సమవేగము, అసమ వేగము, సరాసరి వేగము, మరియు చివరిగా తక్షణ వేగం అనే అంశాల గురించి నేర్చుకోవడం జరిగింది. చివరిగా మనం ఇంకొక అంశంగా చలనము, సమచలనము, అసమచలనం అనే అంశాల గురించి నేర్చుకోవడం కూడా జరిగింది. ఇలాంటి డిజిటల్ క్లాస్ చెప్పడానికి అవకాశం ఇచ్చినటువంటి గౌరవనీయులైనటువంటి సూర్యాపేట మరియు ఖమ్మం జిల్లాల డిఓ గారికి, అదే మాదిరిగా ఎపిఎస్టీ అధ్యక్ష ప్రధాన కార్యదర్శులకు, నాకు తోడ్పాటు అందిస్తున్నటువంటి టెక్నికల్ మిత్రులకు ధన్యవాదాలు చెప్తూ ముగిస్తున్నాను. మరొక అంశంతో రేపు చలనం చాప్టర్ మూడవ భాగం చూద్దాము.